Hello friends, welcome back to the LTX classes. My name is Shyam Andhra Bavunara. Ee roju Hindu paper lonchi mukyamaina vocabulary discuss cheddama. Start chese mundu mee andarki telusu LTX classes lo various competitive exams ki sambandhinchina coaching anedi untundi. Meeru cheyalalsindalla Play Store loki velli LTX classes app ni download chesukochu. Meeru LTX classes website loki kuda velli chudochu. అక్కడ చూస్తే మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు బ్యాంక్ ఇన్ఫినిటీ అనే కోర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆర్ఆర్బి ఇన్ఫినిటీ అనే కోర్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అనే కోర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి కోర్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కి కావాల్సిన వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. అయితే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇన్ఫినిటీ అనే పేరు ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు కోర్స్ పర్చేస్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ వీడియోస్ ని చూసుకునే ఫెసిలిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది అనమాట. సో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్సెస్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 7893899553. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు అంటే జనవరి 20కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీ అలాగే ముఖ్యమైన ఇంగ్లీష్ కి సంబంధించిన విషయాలు నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? My dear friends, మీరు చూస్తున్నారు జనవరి 20కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్. ఇందులో హెడ్ లైన్స్ చూద్దాము. మీరు కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 1 లో మనకు ఒక ముఖ్యమైన హెడ్ లైన్ కనిపించింది. అందులో ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ ఉంది. అదేంటో ఒకసారి చూడండి. క్లోజ్ షేవ్ ఫర్ 2 passenger aircraft ఓవర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అన్నారు. ఏమన్నారు? క్లోజ్ షేవ్ అన్నారు. ఇదేంటి అసలు క్లోజ్ షేవ్ ఏంటి అని అనుకుంటాం. ఒకసారి క్లోజ్ షేవ్ అనే మీనింగ్ తెలిస్తే మీరే అంటారు చాలా ఈజీగా అర్థమైందని. క్లోజ్ షేవ్ అంటే అదొక ఇడియం అమ్మ. క్లోజ్ షేవ్ అనే ఇడియం కి మీనింగ్ ఏంటి అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అని అర్థం. మనం చాలా కామన్ గా మనకి తెలుగు టీవీ ఛానల్స్ లో ఈ పదం వినిపిస్తూ ఉంటుంది కదా, ప్రమాదం త్రుటిలో తప్పింది అంటారు. క్లోజ్ షేవ్ అంటే ఏంటంటే ఎ నారో ఎస్కేప్ అంటారు. అంటే ఒక యాక్సిడెంట్ కొంచెంలో మిస్ అయింది అని చెప్పడానికి మనం ఏమంటామంటే క్లోజ్ షేవ్ అంటాము. క్లోజ్ షేవ్ అంటే ఏంటంటే ఎ నారో ఎస్కేప్ అంటాం. క్లోజ్ షేవ్ అంటే ఏమంటాము? ఎ నారో ఎస్కేప్ అంటాము. అంటే యాక్సిడెంట్ కొద్దిలో మిస్ అయిందని చెప్తాం కదా, అలా చెప్పడానికి క్లోజ్ షేవ్ అంటాము. మీరు వెంటనే వీడియో పాజ్ లో పెట్టుకుని ఇది రాసేసుకోవాలి. ఇక ఇదే పేజ్ నెంబర్ 1 లో మీరు కానీ చూసినట్టయితే మరొక ముఖ్యమైన హెడ్ లైన్ కనిపించింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తాలిబాన్ అర్జ్ ముస్లిం నేషన్స్ టు రికగ్నైజ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ అన్నారు. ఏమన్నారు? తాలిబాన్ అర్జ్ ముస్లిం నేషన్స్ టు రికగ్నైజ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ అన్నారు. అసలు అర్జ్ అంటే ఏంటో నేను చెప్పకపోయినా మీలో అందరికీ తెలుసు. అర్జ్ అంటే తాలిబాన్ అడిగారు ముస్లిం నేషన్స్ ని అర్జెంట్ గా ఆ పని చెయ్యండి అని చెప్పారు. సో అర్జెంట్ ఏంటంటే ఒక పని చెయ్యండి అని గట్టిగా చెప్పడాన్ని, అది చాలా అవసరమైన పని ఇమీడియట్ గా చెయ్యండి అని చెప్పడాన్ని, అలా చేయమని ఆదేశించడాన్ని మనం అర్జ్గా చెప్తాము. ఇంకా మనం సింపుల్ లాంగ్వేజ్ లో అర్జ్ అనే వర్డ్కి చాలా దగ్గరగా ఉండే పదాలు కొన్ని మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే అర్జ్ అంటే మనం ఇది చాలా అవసరం అని చెప్పేటప్పుడు కూడా అర్జ్ అంటాము, దాన్నే మనం నీడ్ అంటాము. అంతేకాకుండా విష్ అనే వర్డ్ కూడా మనం వాడతాము. అంతేకాకుండా ఇది చాలా అవసరం, ఇది అవసరమైంది అని చెప్పడానికి ఏమంటామంటే డిజైర్ అని కూడా అంటాం. ఇవి మనం మామూలుగా మాట్లాడడానికి వాడే పదాలు. ఇవన్నీ మనకి తెలియక కాదు, కానీ నేను ఇప్పుడు చెప్పబోతున్న పదాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన పదాలు. చూసారా, ఒక మంచి వర్డ్ నేను మీకు చెప్తున్నాను, ఇంపల్స్ అంటాము. ఇంపల్స్ అంటే ఏంటంటే చాలా ముఖ్యమైన పని అని చెప్పడానికి మనం ఇంపల్స్ అనే వర్డ్ ని వాడతాము. అంతేకాకుండా లాంగింగ్ అనే వర్డ్ వాడతాము. ఏంటమ్మా? లాంగింగ్ అనే వర్డ్ వాడతాము. లాంగింగ్ అంటే ఏంటంటే ఇది చాలా అవసరం, ఇది చెయ్యాలి అని చెప్పడాన్ని లాంగింగ్ అంటాము. అంతేకాకుండా యర్నింగ్ అంటాము. YEARNING. ఇది చాలా అవసరం, తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పడాన్ని ఏమంటాము? కంపల్షన్ అంటాం. ఏమంటామండి? ఇది చాలా అవసరం, ఇది తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పడాన్ని కంపల్షన్ అంటాము. లేదా mandatory అని కూడా అంటాము. చూసారా, ఇందులో మనం మాట్లాడడానికి వాడే వర్డ్స్ కొన్ని ఉంటాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడే వర్డ్స్ చాలా ఉంటాయి. నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్న వర్డ్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా అవసరమైన పదాలుగా మనం వీటిని గుర్తించవచ్చు, వీటి గురించి మాట్లాడచ్చు. చూడండి, ఇంత ఇంపార్టెంట్ వర్డ్స్ ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అర్జ్ అంటే ఏంటంటే ఇది చాలా అవసరం అంటాము, నీడ్ అంటాము, అలాగే విష్ అంటాము, అలాగే డిజైర్ అంటాము. ఇక అంతేకాకుండా ఇంపల్స్ అనే వర్డ్ చాలా అవసరం, ఇంపల్స్ అంటాము, లాంగింగ్ అంటామండి. సార్ లాంగింగ్ తో మాకు ఏదైనా ఒక మంచి సెంటెన్స్ చెప్పండి అని కొంతమంది అడుగుతారు, నాకు తెలుసు. వాళ్ళ కోసం ఒక మంచి సెంటెన్స్ చెప్తాను. మిస్టర్ ఆనంద్ హ్యాస్ బీన్ లాంగింగ్ ఫర్ ప్రమోషన్ ఫర్ 2 years అన్నాడు. 2 ఏళ్ల నుంచి ప్రమోషన్ కోసం అతను చాలా ఆశతో ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే అతనికి ప్రమోషన్ చాలా అవసరం అని అంటాం. లాంగింగ్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా అది చాలా అవసరం అని చెప్పడానికి మనం లాంగింగ్ అనే పదం వాడతాము. అంతేకాకుండా ఇది తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పడాన్ని కంపల్షన్ అంటాము, లేదా మ్యాండిటరీ అంటాం. ఇది చాలా అవసరం అండి, ఇది చాలా మ్యాండిటరీ అండి అంటాం కదా, అలా కూడా దాన్ని మనం చెప్పచ్చు అనమాట. చూసారా, కేవలం మనం అక్కడ అర్జ్ అనే వర్డ్ ఇచ్చారు, ఆ అర్జుతో మనం మంచి వర్డ్స్ ఎన్ని డిస్కస్ చేసుకున్నామో కదా. మరి మీరు వీడియో పాస్లో పెట్టుకుని రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మనం అంటూ ఉంటాము, ఏంటి నీకు ఈ విషయంలో నువ్వు ఎందుకంత అర్జు చూపిస్తున్నావు అంటాం. ఏమంటామండి, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒక పర్టికులర్ మ్యాటర్ లో అతిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, చాలా డెస్పరేట్ గా బిహేవ్ చేస్తున్నాడు, రెస్ట్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు నేను అంటాను, ఒరే నీకు ఏమైంది, నువ్వు ఎందుకు ఈ మ్యాటర్ లో ఇంత అర్జు చూపిస్తున్నావు అంటాను. ఓకేనా, అయితే అర్జుకి మరి వ్యతిరేక పదం ఏది ఉంటుందండి, ఇంట్రెస్ట్ లేకపోవడం అంటాము. మామూలు భాషలో అయితే ఏమంటాం ఇంట్రెస్ట్ లేకపోవడం అని చెప్పండి, డిస్ఇంట్రెస్ట్ అంటాం, అంతే కదా. మామూలు భాషలో ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని ఏమంటామంటే డిస్ఇంట్రెస్ట్ అంటాము, లేదా దాన్ని ఇంకొకలా కూడా మనం యూజ్ చేస్తాము, ఇండిఫరెన్స్ అంటాము. ఏమంటామండి, డిస్ఇంట్రెస్ట్ అంటాం, లేదా ఇండిఫరెన్స్ అంటాం. కొన్ని విషయాలు ఏమాత్రము పట్టించుకోకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి అతిగా ఆవేశపడిపోకుండా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, పెద్దగా నాకేమీ సంబంధం లేదన్నట్టు విధంగా. దానికి ఒక మంచి వర్డ్ చెప్తాను, నాన్ చలన్స్ అంటాం. ఏమంటామండి, నాన్ చలన్స్, అపతి అని కూడా అంటాం. ఈ 3 వర్డ్స్ కూడా మీరు బాగా ఇంపార్టెంట్ వర్డ్స్ గా గుర్తు పెట్టుకుని, ఎన్నిసార్లు ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ నాన్ చలెంట్ అనే వర్డ్ కనిపిస్తుందో తెలుసా. నాన్ చలెంట్ అంటే చాలా ప్రశాంతంగా, ఎక్కువ పట్టించుకోనట్టు ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే నాన్ చలెంట్ అంటే రిలాక్స్డ్ మోడ్ అని కూడా అంటాం అనమాట. అంటే ఒక విషయంలో కానీ, ఒక మ్యాటర్ లో కానీ నాన్ చలెంట్ గా ఉండడం అంటే అతిగా ఆవేశపడకుండా, అతిగా గాబరా పడకుండా, కంగారు పడకుండా ఉంటే నాన్ చలెంట్ అంటాము, ఇండిఫరెంట్ గా ఉండడం అంటాము, డిస్ఇంట్రెస్టెడ్ గా ఉండడం అంటాము. మరి మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి వీటిని మీ బుక్ లో రాసుకోవడము, 1కి 10 సార్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడము. అంటే ఇప్పటిదాకా మరి చూసారా మనం మంచి మంచి వర్డ్స్ ఎలా చెప్పుకోవడం జరిగిందో. చూడండి, క్లోజ్ షేవ్ అన్నాను, త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పడానికి నేను వాడిన ముఖ్యమైన ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా, క్లోజ్ షేవ్. అంటే జస్ట్ మిస్ అంటాం కదా, నారో ఎస్కేప్ అంటాము. మరి అర్జ్ అంటే ఏంటన్నా, అర్జ్ అంటే బలవంతం చేయడము, ఒకళ్ళని ఒక విషయంలో కొంత ఫోర్స్ చేయడము, లేదంటే ఇది చాలా అవసరం అని చెప్పడం. నేను దానికి ఎన్ని మంచి వర్డ్స్ చెప్పానో, సినోనిమ్సే కాదు వాటికి యాంటోనిమ్స్ కూడా చెప్పాను, పర్యాయ పదాలే కాదు వ్యతిరేక పదాలు కూడా నేను మరి మీకోసం చెప్పాను కదా. ఇక ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకు ముఖ్యమైన హెడ్ లైన్ కనిపించింది. మీరు చూస్తున్న హెడ్ లైన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాలిటిక్స్ కి, లేదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక చిన్న ఆర్టికల్ లాంటిది అనుకోండి. ఓకేనా, ఇదిగోండి వాళ్ళు ఇక్కడ ఒక మంచి హెడ్ లైన్స్ రాశారు, చూడండి వీళ్ళు ఏమన్నారో. రైట్, సీఎం క్రియేటింగ్ రిఫ్ట్ అమంగ్ టీచర్స్ ఎంప్లాయీస్ అన్నారు. సీఎం క్రియేటింగ్ ఏమంటమా, సీఎం క్రియేటింగ్ రిఫ్ట్ అమంగ్ టీచర్స్ ఎంప్లాయీస్ అన్నారు. రిఫ్ట్ అన్నారు, RIFT రిఫ్ట్. RIFT రిఫ్ట్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి, రిఫ్ట్ అంటే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే గొడవ అంటాము. సో ఆ TPCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, తెలంగాణ ముఖ్యమంత్రి టీచర్స్ కి ఉద్యోగులకి మధ్యన గొడవలు పెడుతున్నారు. సో రిఫ్ట్ అంటే గొడవలు అంటాం. అయితే నార్మల్ లాంగ్వేజ్ లో రిఫ్ట్ అంటే ఏంటి అంటే బ్రేక్ అంటాము, మనకి ఈ పర్టికులర్ సెంటెన్స్ లో రిఫ్ట్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి రిలేషన్ ని బ్రేక్ చేయడం అని అంటాము. ఓకేనా, బ్రేక్ అనొచ్చు, అలాగే క్రాక్ అని కూడా అనొచ్చు. బ్రేక్ అనొచ్చు, అలాగే క్రాక్ అని కూడా అనొచ్చు. సో రిలేషన్షిప్ ని పాడు చేయడాన్ని మనం రిఫ్ట్ అంటాం, గొడవలు అంటాం సింపుల్ గా చెప్పాలంటే తెలుగులో. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ. అది ఏంటంటే రిఫ్ట్ అనే వర్డ్ ఎప్పుడైతే మనకి కనిపించిందో దానికి చాలా దగ్గరలో ఉన్న వర్డ్స్ ని మనం చదువుకోవడం తప్పనిసరి. సో రిఫ్ట్ అంటే ఏమన్నాను నేను? మీకు గొడవలు అన్నాను, రిలేషన్షిప్ లో కొన్ని అవరోధాలు అన్నాను. ఓకేనా, దానికి సంబంధించి మనం బ్రీచ్ అని కూడా అంటాము. మీకు గుర్తుంటే నేను గతంలో ఒక వీడియోలో బ్రీచ్ అంటే ఏంటో చెప్పాను. అగ్రిమెంట్ బ్రీచ్ అంటాము, ఏమంటాము? అగ్రిమెంట్ బ్రీచ్ అంటాము, లేదా కాంట్రాక్ట్ ని కూడా బ్రీచ్ అంటాము. దానికి ఒక మంచి వర్డ్ చెప్పడం జరిగింది. ఈ రెండు వర్డ్స్ నేను మీకు గతంలో ఒక క్లాస్ లో చెప్పాను. అది చూసిన వాళ్ళకైతే ఇది ఎక్కడో చూసేనే అని అనిపిస్తుంది, లేదంటే కొత్తగా అనిపిస్తుంది. చూడండి, అదిగోండి, రిఫ్ట్ అన్నా, బ్రీచ్ అన్నా, అలాగే ఫిషర్, FISSURE, మళ్ళీ ఒక్కసారి రాస్తున్నాను చూడండి, FISSURE అంటాం. ఏమంటామండి? FISSURE, ఫిషర్ అంటాం. ఏమంటాం? ఫ్రిషర్ అంటాము, అలాగే బ్రీచ్ అంటాము. ఓకేనా, మామూలుగా అవతల వాళ్ళని తప్పు పట్టడాన్ని, అవతల వాళ్ళలో తప్పుండి అని చెప్పడాన్ని ఫాల్ట్ అంటాము, ఫ్లా అంటాం. ఇవన్నీ మనకి మామూలుగా తెలిసిన వర్డ్సే. ఓకేనా, మీరు మాత్రం హెడ్ లైన్స్ చూస్తూ చక్కగా వీలున్నన్ని వొకాబులరీని కలెక్ట్ చేసుకోవడం ఒక అలవాటుగా పెట్టుకోండి. అంతేకాకుండా అలా చూసిన హెడ్ లైన్స్ లోంచి వీలున్నన్ని సినోనిమ్స్ ని గ్యాదర్ చేయడం అనేది చాలా అవసరం. ఓకేనా, ఇదిగోండి చూడండి, ఇక్కడ మెయిన్ హెడ్ లైన్స్ ఒకటి వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ న్యూస్ కరెంట్ అఫైర్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఏమన్నారంటే చూడండి, స్టేట్స్ వెయ్ ఆప్షన్స్ ఆన్ IAS క్యాడర్ రూల్ చేంజెస్. సో రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం IAS క్యాడర్ కి సంబంధించిన వారి యొక్క రూల్స్ లో కొన్ని మార్పులను ప్రతిపాదించింది. దానికి సంబంధించి స్టేట్స్ వెయ్ అన్నారు, వెయ్ ఆప్షన్స్ అన్నారు. ఇక్కడ వెయ్ ఆప్షన్స్ అంటే ఏంటి? వెయ్ అంటే మామూలుగా బరువు చూడడం కదా, అంటే ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే బరువు చూడటమే. కాకపోతే ఎటువంటి బరువు చూడడము అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ వెయ్ అంటే బరువు చూడడం లాంటిదే, కానీ అసలు మీనింగ్ ఏంటి అంటే ఫైండ్ అవుట్. ఓకేనమ్మా, వెయ్ చేయడం అంటాము. లేదు అంటే ఎస్ఎస్ అని కూడా అంటాము. SSASSESS అంటాము, ఎస్ఎస్ చేయడం అని కూడా అంటాం. బరువు చూడడం అంటాము, లేకపోతే ఎస్ఎస్ చేయడం అని కూడా అంటాము. స్టేట్స్ వెయ్ ఆప్షన్స్ అంటాం, బరువు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం అంటాం. అంటే ఇక్కడ బరువు చూడడం అనే మీనింగ్ ఈ సెంటెన్స్ లో డైరెక్ట్ గా వాడకుండా ఏం చేస్తామండి? ఎస్ఎస్ చేయడం అంటాం. మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కన్సిడర్ చేయడం అంటాం. చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే IAS క్యాడర్ వారికి సంబంధించిన రూల్స్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని మార్పులకు సంబంధించి రాష్ట్రాలు ఆప్షన్స్ ని ఏమున్నాయి, అసలు బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అన్న విషయంపై దృష్టి పెడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి అన్న విషయాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఉన్న ఆప్షన్స్ ఇంకా ఏమున్నాయని బాగా ఆలోచిస్తున్నారు. అయితే బాగా ఆలోచించడానికి ఒక మంచి వర్డ్ చెప్పనా మీకు? కాంటంప్లేట్. వెంటనే రాసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, కాంటంప్లేట్ అంటాం. ఏమంటామండి? కాంటంప్లేట్. కాంటంప్లేట్ అంటే ఉన్న ఆప్షన్స్ అసలు ఏమున్నాయి అంటే ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడాన్ని ఏమంటామంటే కాంటంప్లేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. కాంటంప్లేట్ అంటే ఏంటంటే ఎక్కువ ఆలోచించడం. కాంటంప్లేట్ అంటే ఎక్కువ ఆలోచించడం. ఒక విషయంలో మనం ఎక్కువ ఆలోచన చేయడాన్ని ఏమంటామంటే కాంటంప్లేట్ అంటాం. కాంటంప్లేట్. సరేనా, ఇక మనం కానీ చూసినట్టయితే మరొక ముఖ్యమైన హెడ్ లైన్స్ వచ్చింది చూడండి. కోవిడ్ డెత్స్ అన్నారు అని ఏమన్నారు? తర్వాత సుప్రీం కోర్టు స్టీర్ పేమెంట్స్ అన్నారు. కోవిడ్ మరణాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఏదైతే నష్టపరిహారము, లేదంటే పేమెంట్స్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో, వెళ్ళవలసిన పేమెంట్స్ ఏవైతే పూర్తిగా వెళ్లకుండా ఆగిపోయాయో, ఆ విషయాలని స్టీర్ చేస్తారని చెప్పింది. స్టీర్ చేయడం ఏంటి అంటే ఏమీ లేదమ్మా, గైడ్ చేస్తానని చెప్పింది సుప్రీం కోర్టు. మీకు ఇది ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, స్టీరింగ్ అంటాం కదా, కారుకి స్టీరింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ పని ఏంటంటే ఎటువైపు వెళ్ళాలో మనకి గైడ్ చేస్తుంది. లేదా కంట్రోల్ అనుకోండి, పోనీ మీరు వెంటనే ఇప్పుడే ఈ క్షణమే వీడియో పాస్ లో పెట్టుకోండి. స్టీర్ ఈజ్ ఈక్వల్ టు గైడ్ లేదా కంట్రోల్. ఏంటమ్మా, స్టీర్ ఈజ్ ఈక్వల్ టు గైడ్ లేదా కంట్రోల్. అంటే ఏమైందంటే కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ మరణాలకు సంబంధించి వెళ్ళవలసిన పేమెంట్స్ వెళ్ళలేదు, ఏదో ఒక కారణం రీచ్. ఆ విషయంలో సుప్రీం కోర్టు కోపంగా ఉన్నారు. అందుకే ఏమన్నారు అయితే, ఈ విషయంలో మీరు చేయవలసిన చేయట్లేదు కాబట్టి ఆ బాధ్యతను మేము తీసుకుని ఆ పేమెంట్స్ విషయంలో మేము ఉండి దగ్గరుండి కంట్రోల్ చేస్తాము అన్నారు. చూసారా, స్టీర్ అంటే ఏంటమ్మా కంట్రోల్. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాడు మీకోసం. స్టీర్ అంటే ఏంటమ్మా కంట్రోల్ చేయడము, అలాగే గైడ్ చేయడము అని కూడా అంటాం. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక మంచి వర్డ్ చెప్తాను, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ అడిగే వర్డ్ తెలుసా? ఇది కూడా MANOEUBRE, మానోవర్. సో ఈ వర్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో. యాక్చువల్ గా మానోవర్ అంటే ఏంటంటే స్కిల్ఫుల్ గా డ్రైవ్ చేయడం, చాలా తెలివిగా, చాలా నైపుణ్యంతో ముందుకు తీసుకెళ్ళడాన్ని ఏమంటామంటే మానోవర్. నైపుణ్యంతో ఏదైనా ఒక పని చేయడాన్ని మానోవర్ అంటాం. నార్మల్ గా అయితే నావిగేట్ అని కూడా అంటాం. నావిగేట్ అనే వర్డ్ మనం ఎక్కువ షిప్స్ కి, బోట్స్ కి కూడా వాడుతూ ఉంటాము. నావిగేట్ అంటాము, లేదంటే మానోవర్ అంటాము, పైలట్ అని కూడా అంటాము. చూసారా, మనం ఎక్కువ పదాలు నేర్చుకోవడానికి ట్రై చేయకుండా ఎక్కువ సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద మనసు పెట్టగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అనుకున్న స్కోర్ కంటే మంచి స్కోర్ సంపాదించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో పాస్ లో పెట్టుకోండి, స్టీర్ అని రాసుకోండి. స్టీర్ కి పక్కన కంట్రోల్, గైడ్, పైలట్, మానోవర్, నావిగేట్ ఈ వర్డ్స్ అన్ని కూడా చక్కగా రాసుకుంటారనమాట. ఓకేనా, రైట్. నేను మరి వీటి అరేంజ్ చేస్తున్నాను. అయితే స్టీర్ అంటే నడిపించడము, దగ్గరుండి గైడ్ చేయడము అన్నాను కదా, మరి దానికి ఆపోజిట్ ఏంటి? ఏమీ పట్టించుకోకుండా నాకేం సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని వదిలేయడం. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు, కార్ నడుపుతున్నాడు. మరి మనం ఏదో కోపం వచ్చిందో, లేకపోతే మనం ఏదో అన్నామని అలిగాడో, సడన్ గా ఏమన్నాడు తెలుసా, నేను ఈ స్టీరింగ్ వదిలేస్తున్నాను అని చెప్తూ ఇంగ్లీష్ లో ఏమన్నాడు తెలుసా, నౌ ఐఎమ్ గోయింగ్ టు డీ రిస్ట్రిక్ట్ ద వెహికల్ అన్నాడు. అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు డీ రిస్ట్రిక్ట్ ద వెహికల్ అంటే ఏంటి, నేను దీన్ని ఏ మాత్రము కంట్రోల్ చేయను, నువ్వు చావు అన్నాడు. దాన్ని ఏమంటాము, డీ రిస్ట్రిక్ట్ అంటాము. అంటే పట్టించుకోకుండా వదిలేయడము, కంట్రోల్ వదిలేయడం. అప్పటిదాకా కంట్రోల్లో ఉన్న విషయాన్ని కంట్రోల్ లో పెట్టుకోకుండా వదిలేస్తే దాన్ని ఏమంటామండి, డీ రిస్ట్రిక్ట్ అంటాం. ఇదే హెడ్ లైన్స్ లో మీరు కానీ గమనిస్తే చూడండి, కోర్ట్ స్టెప్స్ ఇన్. అదిగోండి, కోర్ట్ స్టెప్స్ ఇన్. స్టెప్ ఇన్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఈ మ్యాటర్ లోకి కోర్టు అడుగు పెట్టింది. స్టెప్ ఇన్ అంటే ఏంటంటే ఈ మ్యాటర్ లోకి కోర్టు అడుగు పెట్టింది అంటే ఇన్వాల్వ్ అయింది. సో స్టెప్ ఇన్ అంటే ఇన్వాల్వ్ అంటాం. ఏమంటామండి, ఇన్వాల్వ్. In after some states respond to the initiative in a lukewarm fashion. యాక్చువల్ గా కోవిడ్ మరణాలకు సంబంధించి ఏవైతే పేమెంట్లు ఉన్నాయో ఆ మ్యాటర్ లో గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది ప్రణాళికబద్ధంగా పక్కాగా చేయండి, ఆలస్యం చేయకూడదు అని. అయినా కొన్ని రాష్ట్రాలు ఏం చేశాయంటే లూక్వామ్ యాటిట్యూడ్ ని ప్రదర్శించాయి. లూక్వామ్ అంటే ఏంటంటే ఎటువంటి ఉత్సాహము లేకపోవడం, ఎటువంటి ఎంతూజియాజము లేకపోవడం. లూక్వామ్ అంటే ఏంటి, హ్యావింగ్ నో ఎంతూజియాజం లేదా హ్యావింగ్ నో ఇంట్రెస్ట్, షోయింగ్ నో ఇంట్రెస్ట్ అంటాము. దానికే ఒక మంచి వర్డ్ చెప్తాను, మరి మీరు రాసుకుంటారా వెంటనే? ఇప్పుడు లూక్వామ్ అంటే మీరు ముందు మామూలు మీనింగ్ రాసుకోండి. ఏమని రాసుకుంటారంటే హ్యావింగ్ నో ఎంతూజియాజం అని రాసుకోండి. ఏం రాసుకుంటారు, హ్యావింగ్ నో ఎంతూజియాజం, ఎటువంటి ఉత్సాహము, ఇంట్రెస్ట్, ఒక రకమైన తపన లేకపోవడం. దానికి పర్యాయ పదాలు చెప్పన, టెపిడ్ గా ఉండడం అంటే ప్యాసివ్ గా ఉండడం అంటాం. Emma tepid ga undadam and devdi, passive ga undadam. Urakanga chapal and day, Nakin Samandan lay than the Anna to undado, indifferent ga undadam. Tanevantamu, indifferent, Evantavandi, indifferent ga undadamu antam. Kuch titko gandhi, na voice baledu, indifferent ga undadamu antamu, indifferent ga undadamu. Dani inkola koda chapter and day. Apathetic ga undadam. Apathy antamu. Apathetic. Apathy ante disinterest istan lakunda istan leyanati. Ippudu naaku na boss oka pani appagincharu anukondi. Naaku adi cheyali anipinchi chaala utsahanga unte bale chesestanu. Lekapothe em avutundi? Na yokka pravartana ela untundi? Lukewarm ga untundi kadandi. Ante enthusiasm ga untundi antara? Undadu. Passive ga untundi, tepid ga untundi, indifferent ga untundi, apathetic ga untundi. Ante దీన్ని ఇంకోలా కూడా అంటారు. ఏమంటారు తెలుసా? మనసు పూర్తిగా లేకపోవడం అంటారు. దాన్ని ఏమంటారు? హాఫ్ హార్టెడ్ గా ఉంటుంది. ఎలా ఉంటుందండి? హాఫ్ హార్టెడ్ గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మంచి వర్డ్స్ ఉన్నాయో కదా. సో ఇలా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక వర్డ్ తీసుకుని హెడ్ లైన్స్ లోంచి ఎన్ని మంచి పదాలు మనం డెవలప్ చేసుకోవచ్చో తెలుసా? అది కానీ మనం ఒక అలవాటుగా చేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో. మెయిన్ గా ఏమవుతుందంటే మీకు ఆ పదాల పట్ల మనకు ఒక ఆసక్తి కలుగుతుంది. మనకు ఒక్కసారి కానీ వర్డ్స్ తో ఎలా మనం మేనేజ్ చేయాలో తెలిసిపోయింది అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ ని చాలా సులభంగా ఈజీగా కూడా మనం గెయిన్ చేయగలము. అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ కానీ మనం చూసినట్టయితే రోజు ఎక్కడో అక్కడ మన అందరికీ ఈ పదం కనిపిస్తూనే ఉంది. కనిపించిన ప్రతిసారి నేను ఈ పదం గురించి చెప్తూనే ఉన్నాను. ఏంటా వర్డ్ చూడండి. అదిగోండి తెలంగాణ స్టేట్స్ లాగ్స్. లాగ్స్ ఏంటి అంటే ఇన్ని కేసులు వచ్చాయి అని చెప్తాం అనమాట. లాగ్ అంటే ఇక్కడ ఇన్ని కేసులు కనిపించాయి అని చెప్పడం. అదిగోండి స్పైక్ ఇన్ రూరల్ డిస్ట్రిక్ట్స్. అదిగోండి కేసులు పెరుగుతున్నాయి మన అందరికీ తెలుసు. స్పైక్ అంటాం. నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను అనుకోండి స్పైక్ గురించి రోజు మీరు అనుకుంటారు అయిపోయి సార్ ఈవేళ కూడా స్పైక్ గురించి మాట్లాడారని నన్ను తిట్టుకుంటారు. ఈ ఒక్క రోజు వదిలేస్తానండి. స్పైక్ మళ్ళీ కనిపిస్తే రేపేలు ఉంటుంది. దీని గురించి మాత్రం నేను మళ్ళీ చెప్తాను, సరేనా? స్పైక్ అంటే కేసులు పెరగడం, ఇంక్రీజ్. దానికి సినోనిమ్స్ ఎన్నోసార్లు చెప్పాను మీకోసం, యాంటోనిమ్స్ కూడా చెప్పాను, అవునా? సరే, ఇక ఆఖరిగా ఒక్క వర్డ్ మనం డిస్కస్ చేసి వీడియో ముగిద్దాం. ఇదిగోండి చూడండి, ములాయంస్ డాటర్ ఇన్ లో అపర్ణ యాదవ్ జాయిన్స్ బీజేపీ. ఈ మధ్యన కాలంలో చాలా ఇంట్రెస్టింగ్ గా విచిత్రంగా కనిపించిన వార్తల్లో ఇదొకటిగా చెప్పచ్చు అనమాట. సరే, ఈ యొక్క కంటెంట్ లోకి మనం తర్వాత వెళ్ళి వొకాబులరీ చూసుకున్నట్టయితే, షీ హ్యాస్ ఫర్ లాంగ్ షేర్డ్ హర్ ఎఫినిటీ టు ద పార్టీ. ఎఫినిటీ అంటే చాలా దగ్గర బంధుత్వం అంటాం. ఏమంటామండి? ఎఫినిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫినిటీ? ఎఫినిటీ అంటే ఏంటంటే చాలా దగ్గర బంధుత్వం అంటాము, చాలా దగ్గర రిలేషన్ అంటాం, క్లోజ్ రిలేషన్ అంటాం. ఏమంటామండి? ఎఫినిటీ అంటే క్లోజ్ రిలేషన్. ఎఫినిటీ అంటే క్లోజ్ రిలేషన్. ఎఫినిటీ అంటే క్లోజ్ రిలేషన్. దాన్నే మనం ఎంపతి అని కూడా అంటాము. అంటే ఒక మంచి సంబంధం ఉందనుకోండి దాన్ని మనం ఎంపతిగా కూడా చెప్తాము. ర్యాపో అంటాం కదా మనం, తెలుగులో కూడా అనేస్తాము. అయితే విచిత్రం ఏంటంటే మనం తెలుగులో ర్యాపో అనేస్తాం కానీ చాలా మందికి స్పెల్లింగ్ తెలీదు. RAPPORT అని ఉంటుందండి. అలాగే దీనికి ఒక మంచి పదం చెప్తాను చూడండి. ఆమెకు ఆ పార్టీతో మంచి సత్సంబంధాలు అంటాం కదా తెలుగులో. సత్సంబంధాలు అంటాం కదా తెలుగులో, దాన్ని అకార్డ్ అని కూడా అంటాం. ఏమంటామండి? అకార్డ్. అకార్డ్ అని కూడా అంటాం. హార్మోని అని కూడా అంటాం. ఏమంటామండి? హార్మోని. మీరు వెంటనే రాసేసుకోవడం అనేది మాత్రం తప్పనిసరిగా చేయవలసిన ఒక ఎక్సర్సైజ్. సో చూడండి, తనకు ఆ పొలిటికల్ పార్టీతో మంచి ఎఫినిటీ ఉంది అన్నానండి, అంటే మంచి అకార్డ్ ఉంది అన్నాను, అంటే మంచి ఎంపతి ఉంది అన్నాను, అంటే మంచి ర్యాపో ఉంది అన్నాను, అంటే మంచి హార్మోని తనకు ఆ పొలిటికల్ పార్టీతో ఉంది అన్నాను. ఓకేనా? ఇలా కానీ మీరు చూస్తే తనకు ఆ పొలిటికల్ పార్టీతో ఎంతో మంచి బంధుత్వం ఉంది అని చెప్పడానికి ఇన్ని పదాలు వాడాం కదా మనం. అదే ఒకవేళ దానికి ఆపోజిట్ ఏమవుతుందండి? మీరు చెప్పండి, దానికి ఆపోజిట్ ఏమవుతుందండి? ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి ఎవర్షన్ అంటాం. చూసారా? మీరు వెంటనే ఏం చేయాలంటే సపరేట్ గా రాసుకుంటారు. ఎఫినిటీ ఆపోజిట్ ఎవర్షన్. మనం తెలుగులో కూడా అంటాం తెలుసా, నాకు ఎవర్షన్ వచ్చేసిందండి సినిమాలంటే అంటారు కొంతమంది. నాకు రాజకీయాలంటే ఎవర్షన్ వచ్చేసిందండి అంటారు. అంటే యాంటీపతి అంటాం, అంటే చిరాక్ అంటాం, ఇష్టం లేకపోవుట అంటాం. ఓకేనా? చూసారా, ఎఫినిటీ అంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్, ఎఫినిటీ అంటే స్పెషల్ రిలేషన్, స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఆపోజిట్ ఏంటి, నాకు ఎవర్షన్ వచ్చేసిందండి రాజకీయాలంటే, ఐ డెవలప్ యాంటీపతి టువర్డ్స్ మూవీస్ దీస్ డేస్ అంటాం. ఇలా మనం హెడ్ లైన్స్ ద్వారా తీసుకునే వొకాబులరీ కొన్ని తీసుకుని వాటికి సంబంధించిన సినోనిమ్స్ యాంటోనిమ్స్ రాసుకోండి, ఎంత బాగుంటుందో. నా రిక్వెస్ట్ ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అవకాశం ఉంటే మీరు నేను ప్రతిరోజు చెప్తున్న వొకాబులరీ ఏవైతే ఉన్నాయో అందులో మీకు బాగా అర్థమైనవి, మీకు బాగా నచ్చినవి, మీకు ఆ వర్డ్తో ఒక సెంటెన్స్ రాయాలి అని అనిపించినవి మీరు ఏం చేస్తారంటే ఒకటి లేక రెండు లేదా రెండు లేక మూడు పదాలు తీసుకుని వాటితో మీ సొంత సెంటెన్సెస్ రాయండి. అలా మీ సొంత సెంటెన్సెస్ రాసి కింద కమెంట్ సెక్షన్ లో పెడుతూ ఉన్నారనుకోండి, అవి చూస్తే నాకు ఇంకా ఆనందం ఉంటుంది, నాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే వీడియో చూస్తున్న వారు అటువంటి ఇంటరాక్షన్స్ చేశారనుకోండి మీ మెసేజ్ల ద్వారా, మీ కమెంట్స్ ద్వారా, ఎంత మోటివేషన్ గా ఉంటుందో. అంతే కదా, ఎప్పుడు కూడా ఇంటరాక్షన్స్ మేక్ ద టీచర్ మోర్ ఎనర్జెటిక్, అంతే కదా? సో మీరు ఈవేళ చెప్పిన పదాలన్నీ కూడా ఒక బుక్ లో రాసుకున్నారు కాబట్టి అందులో ఒక రెండు మూడు మంచి వర్డ్స్ తీసుకోండి. అయితే ఆ పదాలను మీ సొంత ఎగ్జాంపుల్స్ తో రాయండి. ఇప్పుడు నేను ఇందాక నా సొంత ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, ఏమన్నాను, నాకు ఈ మధ్యన రాజకీయాలంటే ఎవర్షన్ వచ్చేస్తుందండి అని నేను అన్నాను. అయితే తెలుగులో చెప్పాను నేను, మీరు ఇంగ్లీష్ లో మీ సొంత సెంటెన్సెస్ ని రాసి పంపండి. అలా పంపడం వల్ల మీకు ఆ సెంటెన్స్ ఎలా వాడాలో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం నేను మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఎవరు పంపారో చూస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మంచి ఎగ్జాంపుల్స్ పంపిన ఆ ఎగ్జాంపుల్ని నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఎగ్జాంపుల్ని మీకు చెప్తాను. అంటే నాకు వచ్చిన కమెంట్స్ లో మంచి ఎగ్జాంపుల్ ఎవరు వాడారు, ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఎవరు వాడారో ఆ ఎగ్జాంపుల్ నేను అందరితోటి షేర్ చేస్తాను. దానివల్ల మనందరికీ కూడా మరింత ఆసక్తి పెరుగుతుంది, ఓకేనా? మరి నేను మీ యొక్క కమెంట్స్ కోసం, మీరు పంపించే ఎగ్జాంపుల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎక్కువ అవసరం లేదు, వీలుంటే రెండు లేక మూడు ఎగ్జాంపుల్స్ ని, అంటే మూడు పదాలు తీసుకోండి, ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయండి, ఎంత బాగుంటుందో. ఒకటి మాత్రం చెప్పగలను, వొకాబులరీతో మీరు సొంతంగా ఎగ్జాంపుల్స్ రాయడం అనే అలవాటు కానీ మీకు మొదలైతే అసలు మీరు వొకాబులరీని వదలరు, అదొక ఎడిక్షన్ లా అయిపోతుంది, తెలుసా? సరే ఫ్రెండ్స్, నాకు కూడా వాయిస్ బాలేదు. నేను మిమ్మల్ని రేపటి డైలీ వొకాబులరీలో మీట్ అవుతాను. ఈ రోజు చెప్పిన వొకాబులరీని మాత్రం రాసుకోండి, మీరు ఆన్సర్స్ పంపుతారు, మీ ఓన్ ఎగ్జాంపుల్స్ పంపుతారని వెయిట్ చేస్తూ నేను ఉంటాను, ఓకేనా? ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.